హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ టాక్స్ ఇవాళ నేను మీకు జీబ్రా కేక్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను అందుకోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముప్పావు కప్పు పంచదార పావు కప్పు ఆయిల్ అరకప్పు పాలు వేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు దీనిపైన ఒక స్ట్రైనర్ ఉంచి అందులోకి ఒక కప్పు మైదా తీసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా తీసుకోవాలి ఇప్పుడు దీనిని బాగా జల్లించుకోవాలి ఇప్పుడు దీనిని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి మనకు ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది స్మూత్గా రావాలండి కానీ ఇక్కడ లేదు కదా అందుకోసం మనం కొంచెం పాలు యాడ్ చేసుకుందాం మీరు చూసుకొని కావాల్సినంత పాలు యాడ్ చేసుకొని ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది స్మూత్గా వచ్చేంత వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి నేనైతే ఇక్కడ కప్పు పాల యాడ్ చేశానండి ఈ విధంగా స్మూత్గా కన్సిస్టెన్సీ రావడానికి చూడండి ఈ విధంగా రావాలి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు దీనిని రెండు సమాన భాగాలుగా విభజించుకుందాం తర్వాత ఒక చిన్న గిన్నె తీసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఇన్స్టంట్ కాఫీ పౌడర్ వేసుకోవాలి మీరు ఏదైనా వేసుకోవచ్చు బ్రూ కానీ నెస్కేఫ్ కానీ ఇక్కడ నేను నెస్కేఫ్ వేసుకున్నానండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ హాట్ వాటర్ వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి హాట్ వాటర్ అయితే ఇది త్వరగా కరిగిపోతుందండి చూడండి పౌడర్ మొత్తం కరిగిపోయింది కదా ఇప్పుడు దీన్ని రెండో భాగంలోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కాఫీ మిక్స్ అనేది మొత్తం బ్యాటర్ అంతటికీ పట్టేటట్టుగా స్పూన్ తీసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసి మొత్తం గిన్నె అందరికీ గ్రీస్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా మైదా వేసుకొని మనం డస్టింగ్ చేసుకోవాలి మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే అది యూస్ చేయొచ్చు లేదా ఈ విధంగా ఫ్లోర్తో డస్టింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు వైట్ కలర్ బ్యాటర్ తీసుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఇప్పుడు గిన్నెను ఒకసారి ట్యాప్ చేసుకుందాం ఇప్పుడు కాఫీ మిక్చర్ తీసుకొని దీనికి మధ్యలో రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి మరొకసారి ట్యాప్ చేసుకుందాం ఈ విధంగా మనం వైట్ కలర్ బ్యాటర్ రెండు టేబుల్ స్పూన్లు అలాగే కాఫీ మిక్స్చర్ రెండు టేబుల్ స్పూన్లు ఆల్టర్నేటివ్గా వేసుకుంటూ మనం ప్యాటర్న్ని తయారు చేసుకోవాలి మధ్య మధ్యలో గిన్నెని ట్యాప్ చేస్తూ ఉండాలి ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే అవి తొలగిపోతాయి ఈ విధంగా పిండిని మనం సర్కిల్ మధ్యలోనే వేసుకుంటూ ఇలాగా ప్యాటర్న్ తయారు చేసుకోవాలి మనం ఇలా వేసుకుంటూ ఉన్నప్పుడు ఈ సర్కిల్స్ అనేవి చిన్నగా అయిపోతాయి కదండి అప్పుడు ఒక టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకోవాలి ఆల్టర్నేటివ్గా అదొక టేబుల్ స్పూన్ ఈ కాఫీ మిక్చర్ ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటూ మనం మంచి ప్యాటర్న్ తయారు చేసుకోవాలి ఇప్పుడు గిన్నెను ఒకసారి ట్యాప్ చేసుకొని ఒక టూత్పిక్ సహాయంతో దీనిపైన మీకు నచ్చిన ప్యాటర్న్ని వేసుకోవచ్చు ఈ విధంగా బ్యూటిఫుల్ ప్యాటర్న్గా తయారు చేసుకోవాలి నేను మీకు మరొక్కసారి చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి ఒక టూత్పిక్ తీసుకొని ఒక లైన్ ఇలాగ వేసుకుంటూ మనం మధ్యలోకి రావాలి మనం గిన్నెని తిప్పి మరొకసారి ఇలా వేసుకుంటూ మధ్యలోకి కట్ చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా ప్లస్ ఆకారంలో వేసుకోవాలి టూత్పిక్ని ఇలా మనం లైన్ వేసుకుంటున్నప్పుడు అది గిన్నె అడుగు భాగాన్ని తగిలేటట్టుగా మనం వేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఈ ప్లస్ మధ్యలో మరొకసారి నాలుగు ప్లస్లని వేసుకోవాలి అప్పుడు మనం టోటల్ ఎయిట్ లైన్స్ పెట్టినట్లు ఈ విధంగా మంచి బ్యూటిఫుల్ ప్యాటర్న్ తయారు చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి ఉంచి అందులోకి ఒక స్టాండ్ ఉంచి దానిపైన మూత పెట్టుకొని ఐదు నిమిషాలు ప్రిహిట్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి మనం తయారు చేసి పెట్టుకున్న కేక్ బౌల్ని ఇందులోకి ఉంచి తర్వాత మూత క్లోజ్ చేసి ఇరవై ఐదు నుంచి ముప్పై నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని కేక్ని బేక్ చేసుకోవాలి ముప్పై నిమిషాల తర్వాత మూతను ఓపెన్ చేసి చూద్దాం కేక్ అయ్యిందో లేదో తెలుసుకోవడానికి ఒక టూత్పిక్ తీసుకొని అందులోకి గుచ్చి చూద్దాం టూత్పిక్ క్లీన్గా వచ్చింది కదండి కేక్ మనకు పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు ఇప్పుడు దీనిని ఒక నైఫ్ తీసుకొని దీని చుట్టూరా ఘాటు పెట్టుకుందాం ఇప్పుడు దీనిపైన ఒక ప్లేట్ మూసి గిన్నెను తిప్పేసుకుందాం ఇప్పుడు గిన్నెను ఓపెన్ చేసి చూస్తాం చూడండి ఇప్పుడు ఈ కేక్ని తిప్పి చూద్దాం కేక్ తయారైపోయింది కదా ఒక నైఫ్ తీసుకొని దీనిని కట్ చేసి చూద్దాం కేక్ వంగడం వలన పైకి మీకు జిబ్రా ప్యాటర్న్ కనిపించలేదండి కట్ చేసి చూద్దాం చూడండి జిబ్రా ప్యాటర్న్ ఇప్పుడు కనిపిస్తోంది కదా ఇదంతా సాఫ్ట్ గా ప్లఫీగా కేక్ బాగా పర్ఫెక్ట్ గా బేక్ అయిందండి అంతేనండి మనకు జీబ్రా కేక్ తయారైపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి